తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలపూరు మండలం సందిపూడి గ్రామం. మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులనే నాలుగు. మన ప్రాచీన భారతదేశంలో పూర్వకాలం నుండి వినిపిస్తున్న నానుడి. అయితే ప్రస్తుత కాలంలో ఏం చేయాలన్నా నాకేంటి లాభమని ఆలోచించే వారే ఎక్కువ మంది. అయితే తన సంపాదనలో కొంత ఆపదలో ఉన్న పేదలకు దానం చేయాలని ఆలోచనలో ఎన్ఆర్ఐ గుర్తి శ్రీనివాస్ దాతృత్వం చాటుకున్నారు. కరోనా రెండవ దశ విపత్కర పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతున్న వికలాంగులకు వితంతువులను ఆదుకోవాలనే భావనతో 19 రకాల నిత్యావసర వస్తువులను 30 మందికి సర్పంచ్ తోటా భవాన్ని చేతుల మీదుగా పంపిణీ చేశారు. పేద అలాగే వృద్ధులకు మరియు కరోనా బాధిత కుటుంబాల్లోని పేదవారికి అలాగే వికలాంగులకి మా ఆలమూరు మండల పరిధి చెమ్ములెం గ్రామం చెందిన ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వరరావు గారి మిత్రుడైన ఒంగోలు గ్రామానికి చెందిన గోర్పి శ్రీనివాసరావు గారు ఎంతో దయారథంతో వాళ్ళందరూ కూడా రేషన్ కిట్స్ పంపడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామ ప్రజలు అలాగే వార్డు మెంబర్లు మరియు వైద్య సిబ్బంది అందరి ద్వారా అందరి సమక్షంలో కూడా మేము కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇలాంటి మంచి కార్యక్రమంలో అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వరరావు గారికి మరియు ఆయన మృత బృందమైన గుర్తి శ్రీనివాసరావు గారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ లేకపోయినా సరే ఎక్కడ విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ మాతృభూమి అవకాశంతో పేదవాళ్ళకి తమ వంతు సాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకం తెలుపుకున్నాం. వారికి దేవుడు మరింత 10 మందికి సాయం చేసే అవకాశం ఇచ్చి వారిని వారి కుటుంబాలని చలక చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.